హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను యూపీఎల్ గురించి మాట్లాడబోతున్నాను టెక్నికల్గా ఓకే సో ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను యూపీఎల్ ఈజ్ లుకింగ్ గుడ్ అని చెప్పి ఓకే సో నాట్ టూ మచ్ రిటర్న్స్ అంటే ఎక్సలెంట్గా రిటర్న్స్ వస్తాయి అది నేను చెప్పట్లేదు బట్ ఇంట్రెస్టింగ్ ఫేజ్లో స్టాక్ ఉంది ఇంట్రెస్టింగ్ జంక్షన్లో స్టాక్ ఉంది అండ్ గుడ్ రిస్క్ రివార్డ్ కూడా అనిపిస్తుంది నాకు స్టాక్లో ఓకే సో ఆ డీటెయిల్స్ అన్ని నేను మీతో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఓకే వేరియస్ టైం ఫ్రేమ్స్లోనూ అలాగే ఓహెచ్ఎల్సి ఓపెన్ హై లో క్లోజ్ బేసిస్లో అలాగే పాయింట్ అండ్ ఫిగర్లో రేషియో స్ప్రెడ్ చార్ట్స్ రూపంలో హౌ ద స్టాక్ ఈజ్ లుకింగ్ అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే రైట్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మీకు తెలుసు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే టెలిగ్రామ్ ఛానల్ ఎస్ వీ హ్యావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్ సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ద లింక్ ఓకే ఆర్ ఎల్స్ థింక్ ఈక్విటీ అని సర్చ్ చేయండి మీ టెలిగ్రామ్లో సో యూ కెన్ సి ద లోగో హియర్ మీరు ఈ లోగోతో మీరు ఎంటర్ అవ్వచ్చు రైట్ ఓకే సో ఇది యూపీఎల్ చార్ట్ ఓకే సో యూపీఎల్ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇక్కడ నేను టూ మూవింగ్ యావరేజెస్ని ప్లాట్ చేయడం జరిగింది ఓకే రైట్ అండ్ ఈ టూ మూవింగ్ యావరేజెస్ కూడా ఒకటి ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇంకొకటి టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ బ్లాక్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆ తర్వాత ఆ బ్లూ మూవింగ్ యావరేజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఓకే సో నేను మీకు కొన్ని పాయింటింగ్స్ ఇక్కడ నేను పాయింట్స్ చూపిస్తాను విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అలాగే విచ్ హ్యాజ్ ఇంపార్టెన్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను సి దిస్ ఈజ్ యువర్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ ఓకే అండ్ ప్రస్తుతం చూసినట్లయితే ఎస్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో ఉంది స్టాక్ ఫైవ్ టెన్ లెవెల్స్లో ఉంది ఓకే రైట్ సో ఇక్కడ మీరు చూడండి నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మనకి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ ఈ పోర్షన్ నుంచి చూడండి దిస్ ఈజ్ వేర్ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన ప్లేసెస్ ఓకే అండ్ ఫైనల్లీ స్టాక్ ఈ పాయింట్ దగ్గర చూసినట్లయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ రెండు ఓకే సో కోయిన్ సైడ్ అయిన ప్లేస్ Okay, crossover in place. Tharvada stock is being in an uptrend. Okay, so e observations moving averages by now. Okay. If stock, how is the stock looking to you? Okay, so a simple thing, right? So this is as per higher low. హయ్యర్ హై ఫార్మేషన్ రైట్ సో మీకు దీని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను అండ్ డౌతీరీ మీద వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ షేర్ చేశాను అగైన్ పార్ట్ వన్ వీడియో అంత ప్రాపర్గా మనకి రాలేదు సో ఐ విల్ మేక్ ఇట్ అగైన్ అండ్ లెట్ ఐ వి నేను మీకు అది వెరీ సూన్ నేను మీకు అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మీరు చూడండి దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్ పాయింట్ ఓకే ప్రీవియస్ హై ఎబో ఫైవ్ ఫార్టీ స్టాక్ మనకి ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు జోన్ ఏదైతే జోన్ ఉందో యూపీఎల్ ఇప్పుడైతే ఎక్కడుందో ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి ఫోర్ ఎయిటీ ఓకే ఈ జోన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇక్కడ ఫైవ్ థర్టీ ఓకే టు బీ ప్రిసైస్ ఫైవ్ ఫార్టీ అనుకుందాం ఫైవ్ ఫార్టీ అలాగే ఈ యూపీఎల్కి ఫోర్ ఎయిటీ ఆల్మోస్ట్ సిక్స్టీ పాయింట్స్ రేంజ్ ఎస్ రేంజ్ కొంచెం ఎక్కువే ఈ సిక్స్టీ పాయింట్స్ రేంజ్లో స్టాక్ అనేది సైడ్ వేస్లో ఉండొచ్చు ఓకే బట్ బిలో ఫోర్ ఎయిటీ ఓకే డోంట్ హోల్డ్ ద స్టాక్ బిలో ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ డోంట్ హోల్డ్ ద స్టాక్ ఎందుకంటే ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేస్తుంది అండ్ అలాగే బోత్ ద ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ బిలో వెళ్తుంది ఇదే స్టాక్ ఫైవ్ ఫార్టీ అబోవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అబోవ్ ట్రేడ్ అయ్యింది అనుకోండి ఇట్ విల్ గివ్ అజ్ గుడ్ రిటర్న్స్ ఓకే ఎక్కడ వరకు వెళ్ళచ్చు అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఇప్పుడు మీరు మీకు అర్థమవుతుంది కదా వాట్ ఇస్ ద స్టాక్ ఇట్ ఈస్ మేకింగ్ ओके ईच एंड एवरी टाइम इट इज मेकिंग हयर हईज ओके हयर् हईज अलागे हयर् लोस, विच इज ए बुलिश फॉर्मेशन, ओके सो दिस इज़ दिश बेस्डली टाइम फ्रेम्स ओके सो वीकली टाइम फ्रेम्सान मिम्मेदी दिस्ज युअर वीकली टाइम फ्रेम वीकली टाइम फ्रेम स्टाक चूडी अगेन इट इज़ टेकिंग सपोर्ट ఓకే ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ దగ్గర అండ్ స్టాక్ ఇప్పుడు రెండు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ రెండుటి పైన కూడా మనకి సపోర్ట్స్ పైన రెండు అబౌ ట్రేడ్ అవుతుంది ఓకే సో నేను ప్రీవియస్ హైస్ని కంబైన్ చేసి ఒక జోన్స్ని డ్రా చేసినట్లయితే కనుక ఓకే ఎగ్జాక్ట్లీ నౌ దే ఆర్ ఎట్ రెసిస్టెన్సెస్ ఓకే మనకి ఎగ్జాక్ట్గా స్టాక్ ఇప్పుడు రెసిస్టెన్స్గా ఉంది అండ్ మీరు ఈ రెసిస్టెన్స్ని చూడొచ్చు ఫైవ్ ఫార్టీ అబౌవ్ మనకి రెసిస్టెన్సెస్ బ్రేక్ అవుతాయి ఓకే సో రైట్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ అబౌవ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ ఓకే సో ఎలాగో మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు ఓకే సో అస్ సి అర్థం చేసుకుందాం ఒక్కసారి ఇక్కడ నేను మీకు రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ సీఎంపిలో ఫైవ్ టెన్ లెవెల్స్లోనే మీరు స్టాక్లో ఎంటర్ అయ్యారనుకుందాం ఓకే ఓకే రైట్ ఓకే ఓకే వన్ సెకండ్ ఓకే ఫైవ్ టెన్ ఓకే సో అరౌండ్ ఎంత ఫోర్ సెవెంటీ ఫైవ్ మనం స్టాప్ లాస్ అనుకున్నాం కదా ఓకే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఓకే సో టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర ఎంత అనుకున్నాం సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ అనుకున్నాం ఓకే ఫస్ట్ టార్గెట్స్ ఓకే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి రిస్క్ రివార్డు టూ అండ్ హాఫ్ టైమ్స్ ఉంది సో ఎప్పుడు నేను మీతో వాట్ ఐ విల్ డిస్కస్ ఎవ్రీ టైమ్ అట్లీస్ట్ మీరు తీసుకునే ట్రేడ్లో అట్లీస్ట్ మీరు టూ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ మీకు రిస్క్ రివార్డ్ అనేది మీ ఫేవర్లో ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను మీకు రైట్ సో ఇట్ ఈస్ ఎ నైస్ సెటప్ ఓకే ఓకే రైట్ ఓకే సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఓకే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఇది రేషియో చార్ట్ ఓకే ప్రీవియస్గా చూసినట్లయితే ఈ ఫేజ్లో మీరు చూసినట్లయితే నిఫ్టీ కన్నా యూపీఎల్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ ఓకే సో యాక్చువల్లీ మనం ఏం చేయాలి బెటర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలి ఓకే అవుట్ పర్ఫార్మ్ చేసేది బట్ ఎందుకు ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను యూ కెన్ సీ దిస్ మీరు ఇది కనిపిస్తుందా మీకు అట్ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ ఓకే సో మేబీ యూపీఎల్ మే అవుట్ పర్ఫామ్ మేబీ అంటున్నాను ఓకే రైట్ అర్థమైందా సో ఎట్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ ఆమ్ లిటిల్ బిట్ ఇంట్రెస్టెడ్ అర్థమైందా ఓకే సో వాట్ ఈస్ దిస్ చార్ట్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ యూపీఎల్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ సో క్లియర్ డౌన్ ట్రెండ్ ఇక్కడ కూడా వీ హ్యావ్ డౌన్ ట్రెండ్ అంటే యూపీఎల్ అండర్ పర్ఫామ్ చేస్తుంది బట్ సార్ వై మనం అండర్ పర్ఫామ్ చేసుకునే స్టాక్స్ ఎందుకు మీరు సెలెక్ట్ చేశారు బికాస్ ఓన్లీ ద రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఎట్ సపోర్ట్స్ ఓకే అండ్ వీ మే సీ ఇఫ్ దేర్ ఈస్ ఎ బౌన్స్ దెన్ అక్కడ ఉన్న బౌన్స్ అయితే దెన్ వీ కెన్ హ్యావ్ గుడ్ గుడ్ మూమెంట్ జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్ ఓకే లెట్ ఇట్ బి ఓకే రైట్ అర్థమైందా సో దట్ ఈస్ ద రీజన్ ఓకే సో లేటెస్ ఇప్పుడు మనం ఈ చార్ట్లోకి వెళ్దాం పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్దాం అండ్ దిస్ ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్ పాయింట్ అండ్ ఫిగర్ యూపీఎల్ వన్ పర్సెంట్ చార్ట్ ఓకే సో ఇక్కడ మీరు కనిపిస్తుందా దిస్ లైన్ ఓకే సో ఇది ఆల్ టైమ్ హైస్ నుంచి స్టాక్ యొక్క ఆల్ టైమ్ హైస్ నుంచి డ్రా చేసిన ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ సో ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది ఇక్కడ ఆ తర్వాత స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అబోవ్ ద బ్రేక్అవుట్

గుడ్ స్టాప్ లాస్ ఎక్కడ కూడా ఇక్కడ ఎక్కడ వస్తుంది ఫోర్ ఎయిటీ లెవెల్స్కి వస్తుంది మూవింగ్ యావరేజ్ ఇక్కడ కూడా మనకి దగ్గర దగ్గర ఫోర్ ఎయిటీ లెవెల్స్ ఉంది సో ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ లెవెల్స్ ఆర్ గుడ్ స్టాప్ లాసెస్ ఓకే ఓకే అండ్ టార్గెట్స్ యూ కెన్ సి టార్గెట్స్ ఆఫ్ ఇక్కడ నేను మీకు ఇంతకుముందు టార్గెట్స్ మనం ఎంత సిక్స్ హండ్రెడ్ అనుకున్నాం కదా

ఓకే ఇప్పుడు దేర్ ఇస్ ఏ బేర్ ట్రాప్ ఇంకొకటి సో ఇఫ్ ఇక్కడ ఎక్స్ కాలం కనిపిస్తుంది కదా మీకు ఎక్స్ కాలం ఆ తర్వాత ఓ కాలం ఇఫ్ దేర్ ఈజ్ ఎన్ ఎక్స్ ఓకే ఇఫ్ ఇక్కడ ఎక్స్ ఫామ్ అయింది అనుకోండి ఎక్కడ ఫామ్ అవుతుందో ఎక్స్ మీకు చెప్పిన ఫైవ్ వన్ త్రీ లెవెల్స్ దగ్గర దేర్ విల్ బి ఏ ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈ ఎక్స్ ఫామ్ అయితే ఇట్ విల్ గివ్ ఆస్ ఏ ప్యాటర్న్ కాల్డ్ యాజ్ వన్ టూ త్రీ బుల్లిష్ ఓకే సో ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఓకే ఫైవ్ థర్టీన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు ఫైవ్ థర్టీన్ లెవెల్స్ వస్తే కనుక ఇట్ ఈస్ గివింగ్ అస్ ఏ ప్యాటర్న్ కాల్డ్ యాజ్ వన్ టూ త్రీ బుల్లిష్ ఓకే సో యూ నో ద రూల్స్ ఫైవ్ టెన్ లెవెల్స్ మీరు ఎంటర్ అవ్వచ్చు ఓకే కీపింగ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆర్ ఫోర్ ఎయిటీ ఆ స్టాప్ లాస్ ఫర్ సిక్స్ హండ్రెడ్ టార్గెట్ సిక్స్ హండ్రెడ్ని కన్వీన్సింగ్గా బ్రేక్ చేస్తే అబోవ్ సిక్స్ హండ్రెడ్ స్టాక్ ట్రేడ్ అయితే సస్టైన్ అయితే వీకెన్సీ సిక్స్ ఫిఫ్టీ ఓకే రైట్ ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద ఎనాలిసిస్ ఐ వాంట్ టు షేర్ ఓకే ఎనాలిసిస్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ జై హింద్